మాట్లాడుతుందా ఇప్పుడు? అందరికీ నమస్కారం, చెల్లెలకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా మీరందరూ నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు ముందుగా ధన్యవాదాలు. మళ్ళీ నాలుగవసారి మీ శాసనసభ్యుడిగా మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మా అక్కలకు చెల్లెలందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపై ఆసీనులైన గౌరవ ఎమ్మెల్సీ గారు, పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి తుల ఉమ గారు, గౌరవ స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరి పావని గారు, మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య గారు, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్ గారు, గూడూరు ప్రవీణ్ గారు, గడ్డం నర్సయ్య గారు, స్థానిక కౌన్సిలర్ శ్రీమతి దారుణం అరుణ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ తౌట్ కనకయ్య గారు, పెద్దలు గౌరవనీయులు స్థానిక మన పక్క కౌన్సిలర్ ఎల్ లక్ష్మీనారాయణ గారు, ఇలా రెండు ఉన్నాయా? అచ్చా, పక్క కౌన్సిలర్ కాదు, పక్కా కౌన్సిలర్ ఎల్ లక్ష్మీనారాయణ గారు. అదే రకంగా వేదికపై ఆసీనులైన నాయకులకి గౌరవ, మొన్ననే ఎన్నికలు ఎంతో సమర్థవంతంగా, మరి ఎక్కడా ఒక చిన్న సమస్య కూడా లేకుండా నిర్వహించిన మన జిల్లా కలెక్టర్ గారు, కార్యదక్షుడు, సమర్థుడు వెంకటరామరెడ్డి గారు, మన మున్సిపల్ కమిషనర్ చారి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున సీట్లు లేనందుకు తెచ్చుకోవద్దు దయచేసి, మరి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ బతుకమ్మ చీర అనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజానికి చేసింది రెండు రకాల ఆలోచనలతో, రెండు రకాల వ్యూహాలతో వారు చేయడం జరిగింది. ఒకటి, పేదవారు ఎవరైనా పేదవారే, పేదరికానికి కులము మతము అనేది ఏమి ఉండదు. మరి అన్ని కులాల్లో అన్ని మతాల్లో పేదవాళ్ళు ఉన్నారు. పండుగ వచ్చినప్పుడు అది ముస్లిం అయితే రంజాన్ పండుగ కావచ్చు, హిందూ అయితే దసరా పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, క్రిస్టియన్ అయితే క్రిస్మస్ పండుగ కావచ్చు. పండుగ సందర్భంగా కుటుంబం అంతా కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి, కుటుంబంతో సంతోషంగా గడపాలి. ఆ ఒక్క పూటనన్న కష్టాలు మర్చిపోయి, కన్నీళ్లు మర్చిపోయి, సంబురంగా కుటుంబం అంతా కూడా కూర్చొని ఒకటిగా ఉండాలి అనే ఒక ఆలోచన భారతీయ సమాజంలో ఏ రాష్ట్రానికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా కనబడుతుంది. మరి మన ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి వారు ఈ బతుకమ్మ చీర అనే కానుక ఇవ్వడం వెనకాల రెండు రకాల ఆలోచనలు దాగున్నాయి. ఒకటి, పేరుకు సిరిసిల్ల, కానీ గతంలో ఉండే పరిస్థితుల వల్ల ఉరిసిల్లగా మారిపోయిన సిరిసిల్లను, ఇక్కడి నేతన్నను ఆదుకోవాలి, ఆదుకొని లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన అయితే, రెండవది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా తమ వంతు ధీరోదాత్తమైన పాత్ర పోషించి ఆనాడు బతుకమ్మలాడి, బోనమెత్తి, రాస్తా రోకోలు చేసి, వంటలు వార్పులు చేసి, రోడ్డుకెక్కి మేమేమి తీసిపోము మగవాళ్ళకని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషించిన మా అక్క చెల్లెలు ఎవరైతున్నారో వారికి చంద్రుడికో నూలు పోగన్నట్టు ఒక చిన్న కానుక మీకు అందించాలన్న ఉద్దేశం కూడా ఈ ఆలోచన వెనుక దాగి ఉన్నది. మరి ఈరోజు ఈ 280 కోట్ల రూపాయల బతుకమ్మ ఆర్డర్ ఇవ్వడం వల్ల సిరిసిల్లలోని నేతన్నకు బతుకునిచ్చినట్టు అయింది. ఇంకొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా 94 లక్షల మంది మా ఆడబిడ్డలకు ఒక చిరు కానుకను కూడా అందివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా నేను మీకు చేసే విజ్ఞప్తి, మీకు తెలుసు ఈ కార్యక్రమాన్ని మనం కొత్తగా ప్రారంభించలేదు. పోయిన సంవత్సరం బతుకమ్మకే 2017 సంవత్సరానికే ప్రారంభించుకున్నాం. ఆనాడు కొన్ని కారణాల వల్ల ఆర్డర్ ఆలస్యంగా ఇవ్వడం వల్ల మనకు కొన్ని చీరలను బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండే, సూరత్ నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి. కానీ ఈసారి ముందుగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆనాడు నేను చేనేత జౌలి శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. మరి ఆనాటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి స్పష్టమైన ఆదేశం మేరకు మరి ఆర్డర్ కూడా అడ్వాన్స్గా ఇచ్చి మరి చీరలను కూడా ఇక్కడ సిరిసిల్ల నేతన్నల సహకారంతో, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మీ స్థానిక నాయకులు కూడా బాగా చొరవ తీసుకున్నారు, వేగంగా మరి ఈ గుడ్డను తయారు చేసే దానిలో కూడా అందరూ కూడా సిరిసిల్లలోని ఆసాములు, సేట్లు బాగా శ్రమపడ్డారు, రాజకీయ నాయకులు కూడా అందరూ సహకరించినారని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు.
ఆ రకంగా అటు అధికారులు ఇటు సిరిసిల్లలోని నేతన్నలు అందరి సహకారంతో సకాలంలో ఈసారి అద్భుతమైన నాణ్యతతో మరి మన బతుకమ్మ చీరలు వచ్చినాయి. ఇదిగో మా చెల్లెలు ఇద్దరు కూడా ఇక్కడ కట్టుకున్నారు. మా మున్సిపల్ చైర్మన్ గారు, మా స్థానిక కౌన్సిలర్ గారు ఒకసారి లేచిన వాడు రమ్మ చూద్దాం. వాళ్ళు కూడా చూస్తారు బ్రహ్మాండమైన అది బతుకమ్మ చీరని వాళ్ళిద్దరు కట్టుకున్నది కూడా. దిగుదురా ఒక్క నిమిషం. అయితే మళ్ళీ చీర కట్టుకున్నాం కాబట్టి ఫోటో దిగుతాం అంటుంది ఇప్పుడు. అయితే వారు కట్టుకున్న చీర కూడా బతుకమ్మ చీరనే, చాలా నాణ్యత, చాలా అద్భుతమైన మరి క్వాలిటీతోని ఈసారి మన చీరలు వచ్చినాయి. నిజంగా చెప్తా ఉన్నా, పోయిన సంవత్సరం కూడా నేను గమనించింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడనో ఇక్కడనో కొంతమంది మా ఆడబిడ్డలు అక్కడిక్కడ క్వాలిటీ బాగలేదన్నా అది సిరిసిల్ల చీరను ఉద్దేశించి అనలేదు. సూరత్ నుంచి వచ్చిన చీర కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ సిరిసిల్ల చీర మాత్రం అద్భుతంగా వచ్చింది. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యానికి, ఇక్కడి నేత కళాకారుల నైపుణ్యానికి ఒక ప్రతీకగా నిలబడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా ఇది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మా 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 సత్యం ఆగం ఆగాగలు పెట్టుకో. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒకవైపు ఇల్లు ప్రభుత్వమే కట్టించి, పెళ్లి ప్రభుత్వమే చేసి, ఇంట్లో ఒక పిల్లనో పిల్లగాడో పుడితే వారి బాగోగులు ప్రభుత్వమే చూసి, వయసు మళ్ళితే 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చి, అన్ని స్థాయిల్లో కూడా ఈరోజు పేద ప్రజలకు అండగా ఉంటున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టే ఈరోజు మళ్ళీ అఖండమైన మెజారిటీనిచ్చి 88 సీట్లు అంటే దాదాపుగా 119 స్థానాల్లో 88 అంటే 75% మరి స్థానాలను ఏమైందమ్మా ఎందుకు గొడవ చేస్తున్నాం, 75% స్థానాలను కట్టబెట్టి మరి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించి అందరూ కూడా ఆశీర్వదించినందుకు, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గెలిచి గెలవంగానే ఏ బతుకమ్మ చీరల పంపిణీని అయితే ఎన్నికల పేరుతో రాజకీయాల పేరుతో కొంతమంది ప్రతిపక్షాలు అడ్డుకున్నారో, మరి గెలవంగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చి ఎప్పుడో బతుకమ్మ కీయాల్సిన చీరను మా ఆడబిడ్డలకు అందించలేకపోయినాం, గెలవంగానే వెంటనే మీకు అందించాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వారు మొన్ననే ఆదేశాలు జారీ చేయడం, అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంపిణీని ఈరోజు ప్రారంభించడం జరిగిన విషయం కూడా మీకు తెలిసిందే. మరి ఈరోజు చాలా సంతోషంగా ఎందుకున్నదంటే సిరిసిల్ల నేతన్నల కళా నైపుణ్యం, సిరిసిల్ల నేతన్నల సత్తా, సిరిసిల్ల నేతన్నల పనితనం ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కూడా గౌరవించే విధంగా, ఆడబిడ్డ కూడా సంతోషించే విధంగా, సంబరపడే విధంగా నాణ్యమైన ఉత్పత్తిని, నాణ్యమైన వస్త్రాన్ని అందించే ఒక మహదవకాశం సిరిసిల్ల ఎమ్మెల్యేగా నాకు నా హయాంలో దొరికినందుకు సంతోషపడుతూ సంబరపడుతూ తప్పకుండా మా సిరిసిల్ల నేతన్నల కోసం ఇంకా చేయాల్సిన పని చాలా ఉన్నది. కేవలం ఈ ఆర్డర్లే కాదు, ఇంకా మన సిరిసిల్ల పట్టణంలోనే ఒక అపారల్ పార్క్ను కూడా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. దానిలో ఇక్కడ బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉంటే వారికి కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి కూడా అక్కడే ఉద్యోగ కల్పనకు కూడా మీకు కూడా మంచి ఉద్యోగం, నెలకు 10-12,000 రూపాయలు మీరు సంపాదించుకునే విధంగా మీకు తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాను. దాంతోపాటు సిరిసిల్ల జిల్లా కేంద్రం అయిన తర్వాత మనకు కొత్తగా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించినాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా చేసుకుంటాం. ఇంకా ఇక్కడ పరిశ్రమలను, ఇంకా ఉపాధి కల్పనకు అవకాశాలను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మీరు పెద్ద మెజారిటీనిచ్చి గెలిపించినందుకు మరి మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. తప్పకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ ఆశీర్వాదానికి, మీ అభిమానానికి పేరు పేరున ముఖ్యంగా మా ఆడబిడ్డలు నిజంగా చెప్తా ఉన్నా, నేను ఊహించని స్థాయిలో చాలామంది ఏమనుకున్నారంటే ఓటింగ్ శాతం పెరిగింది, 68% 2014లో నమోదైతే ఈసారి 73% నమోదైంది. అందులో మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు ఓటింగ్లో ఈసారి, మీకు తెలుసు. మహిళలు ఓటింగ్కి వచ్చినారంటేనే మేము అనుకున్నాం మనసులో ఖచ్చితంగా కేసీఆర్ గారిని పెద్ద మనుషులైతే కొడుకులాగా చూస్తున్నారు, చిన్నవాళ్ళైతే ఆయన కంటే వయసులో ఉన్న వాళ్ళు, ఒకళ్ళు మేనమామ అంటున్నారు, ఒకళ్ళు అన్న అంటున్నారు, ఒకళ్ళు బాపు అంటున్నారు, రకరకాలుగా చూసుకుంటా ఉన్నారు. కాబట్టి
మా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే ఈ ప్రభుత్వం వచ్చింది అనే మాట మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ మీ రుణాన్ని ఖచ్చితంగా ఉంచుకోకుండా తీర్చుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ.